నమస్కారం. గోబెల్స్ ప్రచారం మనకు తెలుసు. హిట్లర్ తను చేసిన అక్రమాలన్నిటిని కప్పిపుచ్చుకుంటూ విజయం అదే ఇవాళే ప్రపంచాన్ని జయిస్తున్నా అని చెప్పుకుంటూ గోబెల్స్ ద్వారా ఎలా ప్రచారం చేశారో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకున్నారు. ఆయనకు ఒక గొప్ప సలహాదారు, భారతదేశంలో ఒక గొప్ప సలహాదారు ఎవరంటే ప్రశాంత్ కిషోర్. ఆయన వైరుధ్యాలు సృష్టించడంలో, మతాల మధ్య చిచ్చు పెట్టడంలో, కులాల మధ్య కుంపట్లు రాజేయడంలో అగ్రగణ్యుడు. ఆయన ఇచ్చే సలహాలు ఏంటంటే కులానికి కులానికి ఎలా పెట్టాలి, అబద్ధాలను ఎలా నమ్మించాలి అనేది ఆయన స్పెషలైజేషన్. ఆయన సలహాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. రాష్ట్రాల ప్రగతికి, దేశ ప్రగతి కంటే కూడా రాష్ట్రాలు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తప్పుడు ప్రచారం చేయట్లు అగ్రగణ్యుడు. కనుక ఆయన సలహాలు వీళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఇవాళ గత ఎన్నికల ముందు ఎవరు పట్టించుకోవాలి, చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం కానీ ఇతర పార్టీలు పెద్ద పట్టించుకోవాలి. ఈ సోషల్ మీడియా ప్రభావం ఎంత పడుతుంది, ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తారని ఒక ఎగ్జాంపులే చెబుతూ ఉన్నాం. ఆ రోజున 34 డిఎస్పీని ప్రమోట్ చేస్తే దాంట్లో ఇద్దరే కమ్మవాళ్ళు ఉన్నారు, 4 రెడ్లు ఉన్నారు, 6 కాపులు ఉన్నారు, మిగతా వాళ్ళు బీసీలు ఎస్సీలు అంతా ఉన్నారు. కానీ అంతా ఆయనే స్వయంగా ముఖ్యమంత్రే మాట్లాడి ఒక కులానికే కట్టబెడుతున్నారని ఒక దుష్ప్రచారం చెప్పి నమ్మించారు, ప్రజలు నమ్మారు. దాన్ని తిప్పికొట్టడంలో తెలుగుదేశం వైఫల్యం ఉందనుకోండి, అది వేరే విషయం. అలాగా అనేక తప్పుడు ప్రచారాలు, మొన్న జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి కేసు, ఆయన గీయించుకున్నాడో ఏం చేశాడో ఇవాళ కూడా తేలలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత కూడా కేసు తేలలేదంటే ఆయనే గీయించుకొని ఒక డ్రామాలు ఆడి సానుభూతి పొందడం కోసం ప్రయత్నం చేసి ప్రయత్నం. ఆ చిన్న కోడి కత్తి గాయాన్ని బ్రహ్మాండం బద్దలయ్యేలాగా హైదరాబాద్ వెళ్ళి ఏ విధంగా దుష్ప్రచారం చేశారో మనం చూసాం. అలాగే ఎన్నికల ముందు సొంత బాబాయ్ గొడ్డలి పోటుతోటి చంపేసి అది గుండెపోటుగా చిత్రించి చంద్రబాబు గారిని నరకాసురుడిగా సూచించి చంద్రబాబు హత్య చేయించాడని ప్రచారం చేసి లబ్ధి పొందారు, నమ్మారు ప్రజలు. రాయలసీమలో కూడా నమ్మారు. మీరు బాగా దెబ్బతినా అది ఒక ప్రధాన కారణం. నీ బాబాయ్ను నువ్వు చంపించుకొని నీ కుటుంబ సభ్యులు చంపించి ఇవాళ కేసును ఎదుర్కొంటూ ఆ రోజున నమ్మించారు, ఫలితంగా లబ్ధి పొందావు. ఇవాళ అబ్సల్యూట్ మెజారిటీ రావడం కూడా దురదృష్టం. అన్ని సీట్లు రావడం కూడా పట్టపగ్గాలు లేకుండా అవినీతి అక్రమాలకు తెరదీశారు. ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, ఈరోజు మళ్ళా మొదలైంది ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు మా మీద. మేము ఏదైనా సోషల్ మీడియాలో ఇదిగో ఈ స్కీమ్ ఫెయిల్యూరు, ఈ పోలవరానికి సంబంధించి కేంద్రంతో ఈయన దెబ్బలాడటం లేదు, లేకపోతే అమరావతి సంబంధించి 3 రాజధానుల ముచ్చటతో ఇలా చేశారు, రాయలసీమకు నీటిపారుదలపై అన్యాయం చేశారని మేము మాట్లాడితే దాని మీద బూతులు తిట్టిస్తారు. బూతులు, పచ్చి బూతులు మామూలుగా కాదు. మీరు చూస్తే దాని మీద చర్యలు ఉండవు. ఎవరైనా ఒకళ్ళు కనుక తెలుగుదేశానికి సంబంధించిందో సానుభూతి పనిలో మధ్య వాళ్ళు కనుక ఇది తప్పు అని అంటే వెంటనే కేసు కట్టి పోలీసులు పెట్టి మీ అకౌంట్ తో మీరు కూడా పొత్తుల గురించి పవన్ కళ్యాణ్ గురించి అన్నారని ప్రచారం చేశారు కదా. చేశారు. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్పాను, ఇవాళ పొత్తుల గురించి ఇప్పుడు మేము మాట్లాడము. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓట్లు చీలిపోకూడదని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఎన్నికల సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఎన్ని సీట్లు అన్ని సీట్లు ఏమి జరగలేదు, ఇవన్నీ అవాస్తవాలు. మీరు ఎవరో కూడా దీన్ని నమ్మొద్దు, మనం రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఎవరు గౌరవప్రదంగా ఆఖరిలో నిర్ణయం అవుతుంది. ఎన్నికల సమయంలో ఎన్నికలు డిక్లేర్ అయ్యాక పొత్తులు సీట్ల గురించి సర్దుబాట్లు ఉంటాయి, సర్దుబాట్లు అయితే మంచిదే, దానికి ప్రయత్నాలు జరుగుతాయి అని చెప్పి అంతవరకే ఒక మాట కూడా మాట్లాడాల. పవన్ కళ్యాణ్ గారిని ఇమ్యులేట్ చేయడం తప్పు. ఒక కులాన్ని పెట్టేసి కుల నాయకులను పెట్టి పవన్ కళ్యాణ్ మీద కాపులు రెచ్చగొడతారు. మాజీ మంత్రులు ఉన్నారు, తీతాలు మామాలు ఉంటారు వాళ్ళందరినీ కూడా, వాళ్ళతో తిట్టిస్తారు ఆయన్ని. లేకపోతే కమ్మాళ్ళు వచ్చేటప్పటికి వంశీనో లేకపోతే కొడాల నానినో పెట్టేసి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పార్టీని, మమ్మల్ని అందరినీ తిట్టిస్తారు. అంటే కులం మీద కులాన్ని, శ్రీదేవి ఉండవల్లి శ్రీదేవి మీరు సస్పెండ్ చేశారు. నేను అడుగుతున్నా అసలు మీకు ఎవరిచ్చారు సీక్రెట్ బ్యాలెట్, బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్, దాన్ని మీరు ఎలాగా బ్రీచ్ చేస్తారు? మీరేమైనా వెళ్ళి బూత్లో చూసారా, కెమెరాలు పెట్టారా? అది తప్పు కదా, మీ మీద యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళే క్రాస్ ఓటింగ్ చేశారని సస్పెండ్ చేసే ధైర్యం చేశారంటే మీరు తప్పు చేసినట్టే కదా. ఆ శ్రీదేవి గారి మీద ఎస్సీలందరినీ తొయటం, అంటే కుల రాజకీయాలని ఎవరు ప్రయోగిస్తున్నారో అర్థం చేసుకోండి. ఇవాళ మేధావర్గాలకి, మీడియాకి కులాన్ని ఆపాదిస్తారు, మీడియాని తొక్కి పెడతారు, మీడియా మీద దాష్టేకం చేస్తారు, కేసులు పెట్టిస్తారు, ఏది నిలవట్లా. ఒక కేసు ఇన్ని వేల కేసులు పెట్టినా ఒక కేసు నిలవటంలా. ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎన్ని,
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఎస్సీ అట్రాస్ కేసులు 304 లు ఎంత దారుణం అంటే ప్రజాస్వామ్యం నరసడం కోసం జీవో నంబర్ 1 తెచ్చి దాన్ని సమర్థించుకుంటారు జీవో నంబర్ 1 పెట్టి ఎప్పుడు సెక్షన్ 30 పెడతారు 144 పెడతారు ఎవరు మాట్లాడకూడదు పొల్లారావు గారు మాట్లాడకూడదు పోలవరానికి అన్యాయం జరుగుతుందంటే మాట్లాడకూడదు అయ్యా నిధులు తాటలని మాట్లాడకూడదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా మాట్లాడకూడదు ఏమందమ్మా స్కిల్ డెవలప్మెంట్ లో కొన్ని వేల మందికి ఉపాధి లభించింది ట్రైనింగ్ అయ్యారు సిమెన్స్ కని ప్రఖ్యాత సిమెన్స్ కంపెనీ ట్రైనింగ్ ఇచ్చింది ఒకవేళ వాళ్ళ అనుబంధ సంస్థలు ఏదైనా ట్యాక్స్ లో తేడాలుంటే వాళ్ళు చూసుకుంటారు మాకు సంబంధం లేదు దాన్ని తీసుకొచ్చి ఎలా పామాలా ఎలా అంటరించాలా చంద్రబాబు గారిని ఎలా జైలుకు పంపాలని తపన పడితే అయ్యేది కాదు ఇవాళ మీరు ఏమి చేయలేరు 4 సంవత్సరాలు ఎవరికైనా ఉపాధి లభించిందా ట్రైనింగ్ ఇచ్చారా విద్యా వ్యవస్థని ఆరోగ్య రంగాన్ని కుదేలు చేశారు ముఖ్యమంత్రి గారి మాటల్లో పుల్లారావు గారు ఒక మాట ఏనండి సార్ ఆయన చెప్పాడు మంచినీరు సరఫరా కావాలంటే 17,000 మెడికల్ కాలేజీలు పెట్టాలంట ఒకసారి చూసుకోండి కావాలంటే 17,000 మెడికల్ కాలేజ్ ఆయనే మాట్లాడాడు ఉపన్యాసంలో అంటే ఆయన పరిజ్ఞానం ఎలా ఉందో చూడండి మంచినీటి సమస్య పరిష్కారం కావాలంటే 17,000 మెడికల్ కాలేజీ పెడతాడట ఉన్నాడికి దిక్కు లేవు 3 మెడికల్ కాలేజీలకు ఇవాళ కనీసం రిక్రూట్మెంట్ చేసే పరిస్థితి లేదు కేంద్ర సంస్థలు వచ్చేసి మీకు కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయలేదు 4 ఏళ్ళని ఈ 3 కాలేజీ కూడా సీట్లు లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం ఇది పద్ధతి ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు తెలియదు మరి ఢిల్లీ వెళ్ళి మోటార్లు తరలిపోతున్నాయని చెప్పుకుంటున్నారు ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ రాష్ట్రంలో దోచుకున్న సొమ్ము అంతా ఢిల్లీకి తరలిపోతా ఉంది ఢిల్లీ ప్రాపకం కోసం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేయాలన్న ఆలోచనలో ప్రయత్నం చేస్తా ఉన్నారు సిబిఐ కేసులు ముందుకు సాగవు ఈడీ కేసులు ముందుకు సాగవు ఏమిటండి సుప్రీంకోర్టు చెప్పింది సంవత్సరంలో తేల్చమన్నారు ఆర్థిక ఉగ్రవాదుల యొక్క చర్యలన్నీ 1 ఇయర్గా 14 సంవత్సరాలుగా కేసులు వాయిదాలు పడుతున్నాయి అంటే ఏమనుకోవాలి మనం దేశంలో ఎలాంటి విధానం ఉంది అవినీతి పరులకి ఎక్కడో చౌతాలా గారో లాలూ యాదవ్ గారో 5 కోట్లు 6 కోట్లకి జైలు ఊసలు లెక్క పెడతా కూర్చున్నారు ఆంధ్రప్రదేశ్ లో 1,000 కోట్లు దోచుకుంటే ఈ శిక్షలు ఎందుకు పట్టడం లేదు ఎందుకు సాగుతున్నాయో ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది ప్రభావితం చేస్తా ఉన్నారంటున్నారు మొన్న భట్టదేవానంద్ గారు స్థిరమైన జడ్జి అని చెప్పుకోబడ్డవాడిని ట్రాన్స్ఫర్ చేశారంటే ఎందుకు చేశారు అనేది ఆలోచిస్తున్నారు విఘ్నులైన మేధావులంతా ఇవన్నీ కూడా చర్చించాలి ఒకటి సోషల్ మీడియా దుర్వినియోగం అవుతుంది చాలా భయంకరంగా మార్ఫింగ్ ఎంత భయంకరమైన మార్ఫింగ్ అంటే నాలాంటి వయసు మళ్లిన వాళ్ళకు కూడా తప్పుడు ఆరోపణలు చేసే పరిస్థితులు ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం తిడతారో తెలియదు సోషల్ పేటిఎం బ్యాచ్ రోజువారీ బ్యాచ్ పెట్టారు ఆయన ఎందుకంటే అలవాటైంది కదా అధికారం రావడానికి ఏం ఎత్తులేశాడో మళ్ళా ఇవాళ రాష్ట్రంలో పలుకుబడి తగ్గిపోయింది ఆయన పనితీరు మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అన్ని వర్గాల్లో అన్ని సామాజిక వర్గాల్లో అన్ని వృత్తుల వాళ్ళలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఫలితంగా దాన్ని బయటపడటం కోసం సోషల్ మీడియాను వాడి రెచ్చగొట్టేలాగా ఒకళ్ళ మీద పురుగొల్పేలాగా చేస్తా ఉన్నాడు దానికి ప్రశాంత్ కుమార్ గారు సలహాలు అవి కరెక్ట్ కాదు ఎందుకంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసేలాగా మతాన్ని కులాన్ని వాడటం చాలా దురదృష్టకరం అది ప్రమాదం రాబోయే రోజుల్లో దేశానికే అరిష్టం ప్రమాదం బ్రేక్ తీసుకుందాం తర్వాత జనసేన అనలిస్ట్ తో